పినాకిని నదీతీర ప్రాంతంలోని ఒక చిట్టడవిలో తిరుగాడుతుండే ఓ కుందేలు తన తాతగారు ఆ రోజుల్లో తాబేలు చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి గుర్తుకొచ్చినప్పుడల్లా బాధతో విలవిల్లాడిపోయేది తమ జాతికే అవమానం కలిగేలా ప్రవర్తించిన తాతపై కోపంగా ఉండేది మళ్లీ తాబేలుతో పోటీ చేసి విజయం సాధించి ఆ చెడ్డ పేరును పోగొట్టుకోవాలనే ఆలోచన వచ్చి నదీ తీరానికి వెళ్లి ఒక తాబేలును కలిసి తాబేలు గారు పరుగు పందెంలో పోటీకొస్తారా అని అడిగింది దానికి తాబేలు నవ్వి అప్పుడెప్పుడు ఒకసారి వేసుకున్న పందెంలో మీ తాతగారు మా తాతగారి చేతిలో చిత్తుగా ఓడిపోయారు గుర్తుందా అని అడిగింది అందుకే ఆ ఘోర అవమానం నుండి మా జాతిని బయటపడేయాలనేది నా కోరిక మీతో పోటీ చేసి గెలవాలనుంది చెప్పింది కుందేలు వేగంలో మీకు మీరే సాటి మీతో పోటీకి నేను తగను ఆ రోజున మీ తాతగారు కాస్త కునుకు తీయబట్టేగాని లేకపోతే ఆ విజయం మాకు దక్కేదా అంది తాబేలు వినయంగా కాని కుందేలు ఒప్పుకోక మళ్ళీ నేను గెలిస్తే గాని ఆ మచ్చపోదు అందుకోసమైనా మీరు పోటీకి అంగీకరించాలి అంటూ పట్టుపట్టింది అంతలో అటుగా వస్తున్న జింకని చూసి కుందేలు దానితో జింకత్తయ్యా ఒకసారి ఇటురండి అని పిలిచింది ఏమిటి సంగతి అంటూ వచ్చింది జింక విషయమంతా చెప్పి తనతో పోటీకి తాబేలును ఒప్పించవలసిందిగా కోరింది అంతా విన్న జింక అదేంటి కుందేలల్లుడు ఎలాగైనా నీవే గెలుస్తావు నీతో పాటు తాబేలన్నయ్య ఎలా రాగలదు పిచ్చి పందేలు మాని ఇంటికెళ్ళు అని చెప్పి తన దారిన తాను పోసాగింది జింక కాని కుందేలు అంగీకరించక జింకకి అడ్డు నిలిచి లేదత్తయ్య ఎలాగైనా ఈ పోటీని జరిపించు మా జాతి అవమానాన్ని పోగొట్టుకోవాలి అంటూ మొండికేసింది ఎంత చెప్పినా వినిపించుకోని కుందేలుని చూసి మరోసారి కుందేలు పొగరు అనచాలని మనసులో అనుకోని తాబేలును పోటీకి ఒప్పించింది జింక కుందేలును తాబేలును తన వెంట కొంత దూరం తీసుకెళ్లి అదిగో అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద తాటి చెట్టు ఇక్కడ నుండి నేరుగా వెళ్లి దానిని తాకిరావాలి అయితే ఒక షరతు దారిలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని మీరే పరిష్కరించుకోవాలి ఎవరి సాయం తీసుకోరాదు అని చెప్పింది రెండూ సరేనంటూ తలూపాయి ఈల వేసి పోటీని ప్రారంభించింది జింక విజయం తనదేననుకుంటూ గర్వంగా ముందుకు సాగింది కుందేలు తనకెట్టు ఓటమి తప్పదనుకుంటూ మెల్లగా కదిలింది తాబేలు కొంతదూరం వెళ్లిన తర్వాత అక్కడో పెద్దవాగు ప్రవహిస్తోంది వర్షాకాలం కావడంతో వాగు నిండుగా ఉంది ఎంతో వేగంగా వచ్చిన కుందేలు వాగు దగ్గరకు రాగానే ఆగిపోయింది ఎదురుగా అల్లంత దూరంలో తాటి చెట్టు కనిపిస్తూ ఉంది దానిని చేరాలంటే వాగు దాటాలి వాగును దాటమెలాగూ ఇతరాని కుందేలుకు అంతు చిక్కలేదు ఈలోగా తాపీగా వచ్చిన తాబేలు నేరుగా వాగులోకి దిగి ఈదుకుంటూ అవతల ఒడ్డుకు చేరుకుని సమీపంలోని తాటి చెట్టును తాకి తిరిగి వాగుదాటి వచ్చేసింది గట్టుమీద నిలబడి ఇదంతా చూస్తున్న కుందేలు అవమాన భారంతో వెనుతిరిగింది మరోసారి విజేతగా నిలిచింది తాబేలు తలవంచుకొని నిలుచున్న కుందేలుతో చూడు కుందేలల్లుడు సృష్టిలో ప్రతి జీవికి తనదంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది అవతలి వారు మనకంటే అల్పులనే భావంతో చులకన చేసి పోటీకి పిలిచి అవమానించాలనుకోవడం మంచిది కాదు అంతేకాకుండా పందెంలో పాల్గొనే విధానంలో కూడా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో పరిశీలించుకోకపోవడం కూడా మంచిది కాదు తాటి చెట్టును చూశావే గాని అక్కడకు దారి ఎలా ఉంటుందో తెలుసుకోలేక ఓడిపోయావు ఇకనైనా పందేలు మానుకుని ప్రశాంతంగా జీవించు అంటూ హితబోధ చేసి తన దారిన తాను వెళ్ళింది జింక